అనుకొని వద్దు ఇక్కడ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా నిషేధం చేస్తాం అది ఆడపడుచులు కోరుకోవాలి ప్రజలు కోరుకోవాలి ఇది లేకపోతే ఏమవుతుందంటే అమెరికాలో కూడా ప్రయత్నం చేశారు అల్కోపెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు ఈ రోజు మద్యపాన నిషేధం మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా మీరు అరుస్తా ఉన్నారు మీకు ఎందుకు మీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నగా నాకు ఎక్కదమ్మ ప్లీజ్ ఇబ్బంది కాదు చాలు చాలు థ్యాంక్ యూ ఈ పంచ్ నేను కోరుకుంటుంది అల్ కపోన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు మద్యపాన నిషేధం ఎక్కువ మంది అడ్డదారులు తొక్కే సంపాదన పాలనలో ఎక్కువ చేస్తుంది అలాగే గంజాయి ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా దేశం మొత్తం మీద 7.5 లక్షల గంజాయి 7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26% 276,000 టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉంది ఒరిస్సాతో కలుపుకుంటే ఎంటైర్ ఇండియాకి 50% గంజాయి ఏవోవి బార్డర్ మన అరకు బార్డర్ నుంచి పోతాం దీనిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఈ వైసీపీ మంత్రులు కానీ అదొక సంపాదన ఎంతమంది యువత గంజాయికి అలవాటు పడతా ఉన్నారు ఎంతమంది యువత మర్డర్లు చేస్తా ఉన్నారు రేపులు చేస్తా ఉన్నారు గంజాయి మత్తులో పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది ఒక డీజీపీఎల్ని గంజాయి తోటలను కాల్ చేసి వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు గౌతమ్ సావంగ్ గారిని ఇలా ఎంత అంటే ఇది ఎవరు కూడా పట్టించుకోవట్లా ఓపీఎం వార్ ఓపీఎం మత్తుకి అలవాటు చేస్తే చైనాని